హలో స్టూడెంట్స్, సో మనకు నేషనల్ మూమెంట్కు సంబంధించి ఇది థర్డ్ వీడియో. ఇప్పటిదాకా మనం 1937 దగ్గర నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తూ వచ్చాం. సో 1939లో రిజిగ్నేషన్ ఆఫ్ ది కాంగ్రెస్ మెంబర్స్ హూ ఎలెక్టెడ్ ఇన్ 1937 ప్రొవిన్షియల్ ఎలక్షన్స్, ఆ ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేసాం. దాని తర్వాత ద ఎమర్జెన్స్ ఆఫ్ ది ముస్లిం లీగ్ పార్టీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. So how the Muslim League became popular among the Muslim masses in India ane dan gunchi kuda manam discuss chesam. Dan tarvata Hindu Mahasabha, Rashtriya Swayam Sevak Sangh lanti organizations gunchi discuss chesam. Dan tarvata Quit India Movement, the course of the Quit India Movement gunchi discuss chesam. Crips Mission gunchi kuda discuss chesam. So ade vidhanga సుభాష్ చంద్రబోస్ అండ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దాని తర్వాత వీడియోనే ఇది. సో ద నెక్స్ట్ టాపిక్ వీ బ్రీఫ్లీ డిస్కస్డ్ ఈస్ ద పాపులర్ అప్సర్జ్ బిట్వీన్ ది 1946 అండ్ 1948. సో 1946 నుంచి 1948 మధ్య జరిగినటువంటి కొన్ని రివోల్ట్స్ కానీ రెబలియన్స్ కానీ పాపులర్ మూమెంట్స్ ఇన్సిడెంట్స్ గురించి మాత్రము ఈ వీడియోలో డిస్కస్ చేయడము జరుగుతుంది. సో after the World War II was completed and the Subhash Chandra Bose INA Indian National Army soldiers were captured by the British Army, so the soldiers of INA were imprisoned and the British decided to punish them in court martials. So epudaithe INA vallu Britain tho chesi adi Britain tho chesinatuvanti war lo odipovadam jarigindo, దాని తర్వాత వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇంప్రిజన్మెంట్, ఇండియన్ నేషనల్ సోల్జర్స్ని ఇంప్రిజన్మెంట్ చేయడం జరిగింది. సో సోల్జర్స్ని వాళ్ళని శిక్షించే వాటిని కోర్ట్స్ని ఏమంటారంటే మార్షల్ కోర్ట్స్ అంటాం. మార్షల్ కోర్ట్స్ మీన్స్ మిలిటరీ కోర్ట్స్. సో వాటిని ట్రయల్ అని కూడా అనొచ్చు, విచారించి వాళ్ళని శిక్షింపజేయడాన్ని ట్రయల్స్ అని కూడా అంటాం. సో ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ సోల్జర్స్ని ఈ బ్రిటిష్ గవర్నమెంటు, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని శిక్షించాలనుకుంటుందో, సో ఇట్ క్రియేట్ ఫియర్స్ అండ్ అన్హ్యాపీనెస్ అమాంగ్ ది ఇండియన్ సోల్జర్స్ హూ సర్వ్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. సో ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ ఆర్మీ సోల్జర్స్ని ట్రయల్ చేయడము, వాళ్ళని పనిష్ చేయడము, వాళ్ళని హ్యాంగ్ చేయడం లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉందో, సో ఇటువంటి సిచ్యువేషన్ ఏం అయింది అంటే ఈ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేసే ఇండియన్ సోల్జర్స్ మధ్య ఒక అసంతృప్తిని అయితే కలగజేయడం జరిగింది. సో దాంతో ఏం చేశారు, అంతకుముందు ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఇండియన్ సోల్జర్స్కి హయ్యర్ ఆఫీసర్స్ నుంచి ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, శాలరీస్ సరిగ్గా ఇవ్వకపోవడము, అంటే తక్కువ శాలరీస్ ఇవ్వడం, తక్కువ వేజెస్ ఇవ్వడము, సో వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయకపోవడము, సరైనటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ని ఇవ్వకపోవడము, సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇదే సమయంలో ఒక నూతన దశకు తీసుకెళ్లడం అయితే జరుగుతూ వస్తుంది. సో ఆన్ 18th February 1946 ద గాడ్స్ ఆర్ రేటింగ్స్ ఆఫ్ ది రాయల్ ఇండియన్ నేవీ ఇన్ బాంబే హార్బర్ కేమ్ అవుట్ ఎన్ ఎ హంగర్ స్ట్రైక్ టు ప్రొటెస్ట్ అగేనెస్ట్ బ్యాడ్ ఫుడ్ అండ్ బిహేవియర్ ఆఫ్ దేర్ బ్రిటిష్ ఆఫీసర్స్. సో 18th February 1946 రోజు బాంబేలో ఉన్నటువంటి రాయల్ ఇండియన్ నేవీలో ఉన్నటువంటి ఇండియన్ సోల్జర్స్ కొంతమంది హంగర్ స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎందుకోసము అంటే వాళ్ళ మెయిన్ హంగర్ స్ట్రైక్ చేయడానికి మెయిన్ ఉద్దేశము బ్యాడ్ ఫుడ్ కానివ్వండి, బిహేవియర్ ఆఫ్ దేర్ బ్రిటిష్ ఆఫీసర్స్ కానివ్వండి. సో దిస్ నేవల్ స్ట్రైక్ ర్యాపిడ్లీ స్ప్రెడ్ టు ది అదర్ నేవల్ మెన్ ఆన్ ద బాంబే షోర్ అండ్ టు ఆల్ ద నేవల్ బేసెస్ ఇన్ ఇండియా. చాలా త్వరగానే ఈ హంగర్ స్ట్రైక్ అనేది బాంబేలో ఉన్నటువంటి అదర్ నావెల్ బేసెస్ కానివ్వండి, ఇండియాలో ఉన్నటువంటి అన్ని నావెల్ బేసెస్కు ఇన్ఫర్మేషన్ వెళ్ళడము, సో అదేవిధంగా చాలామంది ఈ రాయల్ ఇండియన్ నేవీ ఆఫ్ బాంబే వాళ్ళకి, బాంబే వాళ్ళకి సపోర్టివ్గా చాలామంది కూడా నావెల్లో ఉన్నటువంటి ఇండియన్ నావెల్ రాయల్ ఇండియన్ నేవీలో ఉన్నటువంటి ఇండియన్ సోల్జర్స్ కూడా రాయల్ ఇండియన్ నేవీ ఆఫ్ బాంబే వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళు కూడా హంగర్ స్ట్రైక్స్ చేయడము స్టార్ట్ చేయడము జరిగింది. సో ద హౌ దిస్ రెబెలియన్ వాజ్ గోయింగ్ ఆన్, ఎలా జరిగింది అంటే ద రెబెలింగ్ మెన్ పుట్ అప్ ది ట్రైకలర్, ద క్రీసెంట్ అండ్ ది హ్యామర్ అండ్ స్టికెల్ ఫ్లాగ్స్ జాయింట్లీ ఆన్ ద
మాస్ట్ ఆఫ్ ది షిప్. సో మన ఇండియన్ ఫ్లాగ్ని కానివ్వండి, దాని మీద కొన్ని సింబల్స్ ఎట్లాంటివి అంటే క్రీసెంట్ కానీ హ్యామర్ కానీ ఇట్లాంటి సింబల్స్ యూజ్ చేయడము, నావెల్ షిప్స్ మీద వీటిని ఎగరేయడము లాంటివి జరుగుతూ వస్తున్నాయి. సో దీని ద్వారా ఏ నావెల్ సెంట్రల్ స్ట్రైక్ కమిటీ వాజ్ ఎలెక్టెడ్. సో ఈ స్ట్రైక్స్ మొత్తము నేషనల్ లెవెల్లో ఆర్గనైజ్ చేయడానికి వీళ్ళు ఒక కమిటీని అపాయింట్ చేసుకున్నారు. దిస్ కమిటీ వాజ్ హెడెడ్ బై ది ఎంఎస్ ఖాన్. సో ఎంఎస్ ఖాన్ అనే ఒక పర్సన్ని ఈ కమిటీకి హెడ్గా చేయడము జరిగింది. సో ఇంతకుముందే చెప్పుకున్నట్టు ద స్ట్రైక్ కమిటీ డిమాండెడ్ బెటర్ ఫుడ్, ఈక్వల్ పే ఫర్ వైట్ అండ్ ఇండియన్ సైలర్స్, రిలీజ్ ఆఫ్ ఐఎన్ఏ అండ్ అదర్ పొలిటికల్ ప్రిజనర్స్, విత్డ్రాల్ ఆఫ్ ఇండియన్ ట్రూప్స్ ఫ్రమ్ ఇండోనేషియా. సో ఏంటి ఈ మెయిన్, ఈ హార్బర్ రాయల్ ఇండియన్ నావీలోను వర్క్ చేసేటువంటి ఇండియన్ సోల్జర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, మెయిన్ డిమాండ్స్ ఏంటి, బ్రిటిష్ గవర్నమెంట్ ముందు వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ బెటర్ ఫుడ్ ఇవ్వడము, దాని తర్వాత వైట్ సోల్జర్స్తో పాటు ఈక్వల్గా వీళ్ళకు శాలరీస్ పే చేయడము, అదే సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ, సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీలో ద్వారా ఎవరైతే వార్ ఆఫ్ ప్రిజనర్స్గా దొరికారో వాళ్ళందరినీ రిలీజ్ చేయడము, వాళ్ళతో పాటు చాలామంది పొలిటికల్ ప్రిజనర్స్ను కూడా క్విట్ ఇండియా మూమెంట్లో కానీ దాని తర్వాత జరిగిన చాలా ఇన్సిడెంట్స్లో అరెస్ట్ చేసినటువంటి పొలిటికల్ ప్రిజనర్స్ అంది పొలిటికల్ లీడర్స్ అందరినీ కూడా వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పేసి. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి కండిషన్ ఏంటంటే, ఇండోనేషియాలో ఉన్నటువంటి ఇండియన్ ట్రూప్స్ను కూడా విడ్రా చేయాలి, వాళ్ళను వెనక్కు పిలిపించాలి అనేది కూడా వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్. సో దాదాపు నియర్లీ 78 షిప్స్, 20 షోర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ 20,000 రేటింగ్స్ టు పార్ట్ ఇన్ ది స్ట్రైక్. దాదాపు 78 షిప్స్ కానివ్వండి, 20 షోర్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే 20 నావెల్ బేసెస్ కానివ్వండి, దాదాపు 20,000 రేటింగ్స్ విచ్ మీన్స్ 20,000 గాడ్స్ విచ్ ఆల్సో టేక్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ స్ట్రైక్స్. విత్ ద సపోర్ట్ ఆఫ్ ది స్ట్రైక్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. ఇక్కడ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఎవరైతే వార్ ఆఫ్ ప్రిజనర్స్గా దొరికారో వాళ్ళలో చాలామంది కూడా ముస్లిం రిలీజియన్కి సంబంధించినటువంటి వాళ్ళే. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏమాత్రం పనిచేయలేదని మాత్రము మనం చెప్పచ్చు. ఇట్ వాజ్ అనే అన్ఇంపార్టెంట్. సో చాలామంది స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే అదర్ యాక్టివిటీస్లో వర్క్ చేసే పీపుల్గా వీళ్ళకి సపోర్టివ్గా వీళ్ళు కూడా స్ట్రైక్స్లో పాల్గొనడం అయితే జరిగింది. సో ఇదే టైంలోనే ఎకనామిక్ కండిషన్స్ మనం చూసినట్లయితే పీపుల్ వర్ రెస్ట్లెస్ విత్ ఫుడ్ షార్టేజెస్, రేషనింగ్ ఆఫ్ ఫుడ్, హయ్యర్ ప్రైసెస్, బ్లాక్ మార్కెటింగ్ అండ్ హోర్డింగ్. సో ఇదే టైంలో ఎకనామిక్ కండిషన్స్ కూడా అంతగా బాగాలేవు. వరల్డ్ వార్ టూలో విన్ అయినప్పటికీ కూడాను ఇంగ్లాండ్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా తీవ్రంగా దిగజారింది. సో ద బ్రిటిష్ ఎకానమీ వాజ్ గ్రాడ్యువలీ డిక్లైన్, ఇట్ కెనాట్ హోల్డ్ ది కాలనీస్. సో ఇదే టైంలో ఇండియాలో ఫుడ్ షార్టేజ్ ఎక్కువైపోవడము, బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువైపోవడము, హయ్యర్ ప్రైసెస్ పెరుగుతూ ఉండడము, వర్కర్స్ వర్ యాంగ్రీ అబౌట్ లో వేజెస్, రైల్వే అండ్ పోస్టల్ ఎంప్లాయీస్ అండ్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్ ప్లానింగ్ టు గో ఆన్ ఇండియా వైడ్ స్ట్రైక్ అగైనెస్ట్ ది ప్రైసెస్. సో ఇటువంటి ఎకనమిక్ కండిషన్స్లో, బ్యాడ్ ఎకనమిక్ సిచ్యువేషన్స్లో ఇండియాలో బ్రిటిష్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేటువంటి అడ్మినిస్ట్రేటివ్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, రైల్వే పోస్ట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు ఒక ఆల్ ఇండియా వైడ్ స్ట్రైక్ని ఆర్గనైజ్ చేస్తాం అనుకుంటున్నారు. ఇదే సమయంలో ఆన్ ఫిబ్రవరి 22, 3 lakh మిల్ వర్కర్స్ పుట్ డౌన్ దేర్ టూల్స్ ఇన్ బాంబే అండ్ ఫాట్ ఫర్ 2 days వైలెంట్లీ ఆన్ ద స్ట్రీట్స్ విత్ ద పోలీస్ అండ్ ద ఆర్మీ. సో ఇదే విధంగా స్ట్రైక్స్ జరుగుతుండడము, ఆర్మర్డ్ పర్సన్స్, నావీలో ఉన్న పర్సన్స్ స్ట్రైక్ చేస్తుండడము, మిల్ వర్కర్స్ కానీ, ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వర్కర్స్ కానివ్వండి, అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తూ ఇటువంటి మూమెంట్ని పీక్ స్టేజ్కి తీసుకువెళ్ళడం జరిగింది. అందుకనే ద ఇయర్ 1946 వాజ్ ఏ ఇయర్ ఆఫ్ స్ట్రైక్స్ అండ్ వర్క్ స్టాపేజెస్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ మిల్స్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. సో మెనీ పొలిటికల్ పార్టీస్ లైక్ సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ ద సోషలిస్ట్ పార్టీస్ వర్ ప్లే ఎన్ యాక్టివ్ రోల్ ఇన్ దిస్ మూమెంట్స్. ద కంట్రీ సైడ్ వాజ్ ఆల్సో ఆన్ ది బాయిల్.
సో ఇదే సమయంలో చాలా పొలిటికల్ పార్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సోషలిస్ట్ పార్టీస్ కూడా ఈ మూమెంట్స్ని కొనసాగించడము. సో కొన్ని కొన్ని ప్రొవిన్షియల్ స్టేట్స్లో కానీ ప్రిన్స్లీ స్టేట్స్లో కూడా ఈ మూమెంట్స్ని ముందుకు తీసుకెళ్లడము జరిగింది. సో ఇదే సమయంలో మనము ప్రసిద్ధిగాంచినటువంటి కొన్ని మూమెంట్స్ గురించి, ముఖ్యంగా పీజెంట్ మూమెంట్స్ గురించి డిస్కస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, మనకు టెక్స్ట్ బుక్ ప్రకారము రెండు పీజెంట్ మూమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ద ఫస్ట్ మూమెంట్ వాజ్ తెబాగా మూమెంట్ అండ్ ద సెకండ్ మూమెంట్ వాజ్ తెలంగాణ ఆర్మ్డ్ రెబెలియన్ అని కూడా మనం చెప్పవచ్చు. సో ద తెబాగా మూమెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ బెంగాల్ బై ఏ స్మాల్ అండ్ పూర్ పీజెంట్స్ హు టుక్ ల్యాండ్ ఆఫ్ ద బిగ్గర్ ల్యాండ్ ఓనర్స్ టు కల్టివేట్. సో ఈ తెబాగా మూమెంట్ అనేది బెంగాల్లో స్టార్ట్ అయింది. ఎవరు చేశారు అంటే స్మాల్ అండ్ పూర్ పీజెంట్స్ చేశారు. సో ఏం చేయడం, వాట్ ఇస్ ద కోర్స్ ఆఫ్ దిస్ మూమెంట్ అంటే ది టుక్ ది ల్యాండ్ ఆఫ్ ది బిగ్గర్ ల్యాండ్ ఓనర్స్ టు కల్టివేట్. సో వాట్ ఇస్ ద మెయిన్ డిమాండ్ ఆఫ్ దిస్ తెబాగా మూమెంట్ వాజ్ ఏ షేర్ ఆఫ్ హార్వెస్ట్ షుడ్ బి ఇంక్రీస్డ్ టు 2 పోర్షన్స్ అవుట్ ఆఫ్ ది 3 ఇన్స్టెడ్ ఆఫ్ హాఫ్ ఆర్ ఈవెన్ లెస్. సో దట్ వాజ్ ద గివెన్ టు దెమ్ అట్ ద టైమ్. సో ద ప్రో తెబాగా మూమెంట్ అండ్ వాజ్ లెడ్ బై ది ప్రొవిన్షియల్ కిసాన్ సభ. అదేవిధంగా మనం తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ గురించి డిస్కస్ చూస్తే, సో ఇన్ హైదరాబాద్ ద కమ్యూనిస్ట్ పార్టీ లెడ్ ఏ మ్యాసివ్ మూమెంట్ ఆఫ్ ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ రీజియన్. ద తెలంగాణ ఫార్మర్స్ కేమ్ అవుట్ టు అపోజ్ ద లార్జ్ ల్యాండ్ ఓనర్స్ అండ్ డిమాండెడ్ ద డెట్స్ ఆఫ్ ఫార్మర్స్ బి రిటర్న్ ఆఫ్, బాండెడ్ లేబర్ వర్ స్టాప్డ్ అండ్ ల్యాండ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు దోస్ హు టిల్డ్ ఇట్. సో ఇక్కడ కూడా సేమ్, ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి, జమీందార్స్ దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకొని పూర్ పీపుల్కి లేదా స్మాల్ పీజెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అని కూడా మేజర్గా ల్యాండ్ రిఫార్మ్స్ బేస్ మీదే ఈ తెబాగా మూమెంటు, తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేవి కూడా మనము జరిగాయని కూడా. ఇవే కాకుండా, సో అనదర్ ఆర్మ్డ్ రివోల్ట్ ఆఫ్ పీజెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ ట్రావెన్ కోర్, ప్రిన్స్లీ స్టేట్లో అయినటువంటి ట్రావెన్ కోర్లో పున్నప్రావ్ వాయిలర్ అనే ప్లేస్లో కూడా ఒక ఆర్మ్డ్ రెబెలియన్, పీజెంట్స్ చేసినటువంటి ఆర్మ్డ్ రెబెలియన్ జరిగిందని కూడా మనము చెప్పుకోవచ్చు.